బాబు, వచ్చే ముందు ఒక మెసేజ్ పెట్టచ్చు కదా. నీ బర్త్డే కదా, మా అందుకు సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాను. నాకే సర్ప్రైజ్ ఇచ్చారు. సరే తీసుకోమా. మన హనీ పాపాకి పెళ్లి కల చేసింది. ఒక్కటి అయినా తాగేసి వెళ్ళరా. అవేవి వద్దమ్మా. వాళ్ళిద్దరు మాట్లాడిందనే నాకేం దిగులు లేదు. ఏదో ఒకరోజు నన్ను దగ్గరకు తీసుకునే రోజు వస్తుందమ్మా. ఆ రోజు ఇక్కడికి వస్తాను. వెళ్తాను. ఒకటే ఏడుస్తూ ఉంది, నేనేం చేయాలి చెప్పు ఇప్పుడు. దాంతో గొడవ తట్టుకోలేకపోతున్నాను. దానికి ఏం కావాలో కొని చెయ్యి, తను నేను వచ్చి చూసుకుంటాను. అమ్మ చికెన్ కొనియమని చెప్పింది కదా, వెళ్దామా? కొట్టనంటే అల్లరి పిల్ల. ఇటువంటి వాటిని ఎలా కనిపెడతావే నువ్వు? ఎక్స్క్యూజ్ మీ, హాఫ్ ఆల్ఫామ్ కావాలి. ఎంతసేపు? ఒక 10 నిమిషాలు పడుతుంది. 2 మినిట్స్ వెయిట్ చేస్తే దోశ ఇచ్చేదాన్ని కదా. నాకు ఆల్ఫామ్ చాలు. ఐస్ క్రీమ్ కావాలి. ఇప్పుడు ఐస్ క్రీమ్? రేయ్, అదిగో చూడు. ఐస్ క్రీమ్ కావాలి. ఐస్ క్రీమ్ వద్దు. దీని విషయం ఇలా వదిలేయకూడదు. ఈ ఊళ్ళో మగాళ్ళున్నారని దానికి తెలిసేలా చేయాలరా. నువ్వురా, నీకు ఐస్ క్రీమ్ ఇంట్లో తయారు చేసిస్తాను. ఎవర్రా పాప, దీంతో ఏం చేద్దామని? ఎక్కడ దొరికిందిరా ఇది? కాలనీలో గుర్రం లాగుంటుందే దాని కూతురిది. హా, దాని గురించి నేను కూడా విన్నాను. పేగరు చాలా బాగుంటదండ. మాకేమొద్దు, ఆర్డర్ క్యాన్సిల్. మెత్తగా ఉన్నావు కదా, దీని కోపోసం చూడరా. పాపకి చికెన్ తీసుకోకుండా వెళుతున్నావు. అమ్మ తాగి తందనాలు ఆడుతుంటే నువ్వు పిల్లల్ని తీసుకొచ్చా వేషాలు వేయడానికి? నువ్వు ఆడా మగ అన్న డౌట్ ఊరోళ్ళ అందరికీ ఉంది. ఈ రోజు ఆ విషయాన్ని తేల్చేద్దాం. ఇప్పే వచ్చారా? ఇప్పవే ఆ రెండు కూడా ఇప్పవే ఇప్పో. తర్వాత ఎవరు చూడలేదు తీయలేదు అనకూడదు, మొత్తం క్లియర్ గా తీసుకోండి. తీసుకుంటారా? తీసుకోండి. మొదలవే ఆ రెండు కూడా తీసే. ఇప్పంటుంటే ఏంటి నువ్వు? ఏంట్రా ఇవే? ఏంటి సమస్య? హెల్ప్ మీ ప్లీజ్ సార్.